మాట్లాడినప్పుడు వ్యక్తిగతంగా దాడులకు భౌతిక దాడులకు జరుగుతూ ఉన్నారు. ఇది కొంచెం జరిగింది. ప్రజాస్వామ్య వాదులందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రధానంగా వరంగల్ని టార్గెట్ చేసుకొని ఇప్పటికే 4-5 సంఘటనలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఇది ఏ ఉద్దేశంతో ఈ దాడులు జరుగుతూ ఉన్నాయో బీజేపీ నాయకులు ప్రజలకు చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదో చిల్లర మల్లర దాడులు చేయడం, దాని ద్వారా కేసులు అయితే జైలుకు పోతే సానుభూతి పొందడం, వచ్చే 2-3 నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అందులో లబ్ధి పొందాలనే ఒక చిల్లర రాజకీయాలకు బీజేపీ వరంగల్ జిల్లాలో వరంగల్ అర్బన్లో తెరలేపినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది వరంగల్ ప్రజలు గమనించాలి. నిజంగా ధర్మారెడ్డి గారు మాట్లాడింది ఏంటి, అసలు దాడికి ఏమైనా సంబంధం ఉందా, ఎందుకు మీకు ఇంత కడుపుమంట ప్రజలకు చెప్పాలి. వారు సూటిగా ఈరోజు నేను కూడా ధర్మారెడ్డి గారు ఏదైతే అడిగిందో అది నేను కూడా అడుగుతా ఉన్నాను. మేము అందరం ఈ భూమి మీద రాముణ్ణి అభిమానించే వాళ్ళు, రాముణ్ణి మరి కొలిచే వాళ్ళు అంటూ ఉండరు. అందరం రాముణ్ణి ఒక ఆదర్శ పురుషుడిగా, మన అందరికీ దేవుడిగా అందరం కొలుస్తాం. వారి ఆదర్శాలు అందరం ఇప్పటికీ చెప్పుకొని మనం అందరం పూజిస్తాం. రామ మందిరానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. టిఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే మా నాయకుడే మరి గొప్ప హిందూవాది, దేశంలో ఎవరు చేయని, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక యాగాలు, అనేక మరి హోమాలు, అనేక కార్యక్రమాలు వారు ఈ రాష్ట్రంలో చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి వ్యతిరేకం కాదు. అనేక మంది ఈరోజు వరకు కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విరాళాలు ఇస్తూనే ఉన్నారు. మేము అడిగింది ఏంటి, ఆ రోజు ఈరోజు అయోధ్యలో రామ మందిరం కట్టేది విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. వాళ్ళు చాలా క్లియర్గా విశ్వ హిందూ పరిషత్ లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, ప్రతి ఒక్కరు ఒక ఇంటి నుంచి ఏదైనా ఒక్క రూపాయన ఇవ్వండి, మీరు ఈ నిర్మాణానికి సహకరించమని చెప్పి, రామాలయ నిర్మాణానికి, రామ మందిర నిర్మాణానికి సహకరించమని చెప్పారు. భక్తి ఉన్నవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు అందరూ, వాళ్ళు వాళ్ళ రూపాయి అడిగితే కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మేము వ్యతిరేకించేది బీజేపీ కార్యకర్తలు పనిగట్టుకొని కండవలేసుకొని మరి ఆయన కాడ కాని కాడ చందాలు అడగటం అనే దానికి మేము వ్యతిరేకులం. దాన్ని మాత్రమే వారు అడిగారు. నిజంగా మేము కూడా భక్తి ఉంది, వీలైతే మీరు చేయండి, మేం చేస్తున్నామని ఒక మాట చెప్పాలి. కానీ ఇలాంటి భౌతిక దాడులకు మరి దిగడం అనేది ఇది సరి అయింది కాదు. ఇది మీ దివాళకోరుతనానికి నిదర్శనం. మీరు భక్తి ముసుగులో రాముడి పేరు మీద రాక్షస పనులు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. 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 టాప్ తెలుగు టీవీ.